హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో అయితే మీకు పాలీసెట్ హాల్ టికెట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే నేను మీకు క్లియర్గా అయితే చూపించబోతున్నా. ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, అసలు హాల్ టికెట్ నెంబర్స్ ఎలా ఎంటర్ చేయాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అనేది వాళ్ళ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే చాలామంది దీనికి అప్లై చేసినప్పుడే హాల్ టికెట్ కూడా వచ్చేసి ఉంటుంది. ఒకవేళ అక్కడ ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో చూసి అయితే డౌన్లోడ్ చేసుకో. దీనికి సంబంధించి లింక్స్ కూడా నేనైతే మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక టాపిక్లో వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేసినట్టయితే నేను ఈ యొక్క పాలీసెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మీకైతే ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా డిస్క్రిప్షన్లో ఓపెన్ చేయగానే ఇదే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నేను ఎలా చేస్తానో అలా అయితే మీరు చేయండి, కన్ఫర్మ్గా అయితే మీకు హాల్ టికెట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మెయిన్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ అనేది హోమ్, అలానే అప్లికేషన్ స్టేటస్, ప్రింట్ హాల్ టికెట్, సైన్ ఇన్, కాంటాక్టర్స్ అని మనకి ట్యాబ్స్ అయితే కనబడిస్తాయి. ఇందులో మీరు ప్రింట్ హాల్ టికెట్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఈ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు మీరు అప్లై చేసేప్పుడు ఎలాంటివి అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ కూడా అలాంటివి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చాలామంది ఎస్ఎస్సీకి సంబంధించి కాబట్టి ఎస్ఎస్సీ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, 10th హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డే ఎంటర్ చేయాలి, ఆ తర్వాత మంత్ ఎంటర్ చేయాలి, ఆ తర్వాత ఇయర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే 10th పాసింగ్ ఆర్ అపియరింగ్ ఇయర్ అని మనకైతే క్లియర్గా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకు పాసింగ్ ఆర్ అపియరింగ్ ఇయర్ అంటే మనకు ఈ 2020లోనే 10th అయిపోయింది కాబట్టి ఈ ఇయర్ వచ్చేసి మనకి 2020 అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మీరు 2020 అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎంటర్ క్యాప్చా అని ఉంది కదా, ఆ క్యాప్చా చోట మీకు ఇక్కడ ఏదైతే కనబడిస్తుందో ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మాత్రం క్లియర్గా ఎంటర్ చేయాలి. స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్, అలానే నెంబర్స్ ఉంటే నెంబర్స్ క్లియర్గా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడైతేనే మీకు ఈ యొక్క క్యాప్చా అనేది కరెక్ట్గా తీసుకుంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీరు సింపుల్గా వ్యూ అండ్ ప్రింట్ హాల్ టికెట్ దాని మీద అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేయగానే మీకు మీ యొక్క క్రెడిషనల్స్ అన్ని కరెక్ట్గా మ్యాచ్ అయినట్టయితే కన్ఫర్మ్గా మీకు హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ క్రెడిషనల్స్ అంటే మీరు ఏదో అనుకోవద్దు, అంటే మీ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయినట్టయితే మీ హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా మీరు క్లిక్ చేయగానే మీ హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు స్క్రీన్ షాట్ అన్నా తీసుకోవచ్చు మీకు పాసిబుల్ ఉంటే, లేదంటే కింద మీరు వచ్చేసినట్టయితే ప్రింట్ అన్న ఆప్షన్ కూడా కనబడిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీకు ప్రింటర్ కనెక్షన్ ఉన్న ప్రింటర్లో తీసుకోవచ్చు, లేదు అంటే మీరు పీడిఎఫ్గా కూడా సేవ్ చేసుకోవచ్చు. అలా సేవ్ చేసుకొని మీరు బయట ఎక్కడన్నా ఇంటర్నెట్ సెంటర్లో వెళ్ళేసి కూడా మీరైతే హాల్ టికెట్ అనేది తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ లింక్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తున్నా డిస్క్రిప్షన్లో, మీరైతే ఓపెన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నేనేమనుకున్నా అంటే హాల్ టికెట్ కాబట్టి డైరెక్ట్ నేను ఇదే లింక్ అయితే ప్రొవైడ్ చేయదలుచుకున్నా. ఇక్కడ మళ్ళీ మీరు హాల్ టికెట్ అనేది క్లిక్ చేయకుండా డైరెక్ట్గా ఈ పేజే ఓపెన్ అయ్యేటట్టు నేనైతే లింక్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద ఓపెన్ చేసి మీరైతే హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మెయిన్గా ఇది ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. ఫ్రెండ్స్, వీడియో అయితే సింపుల్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేయకున్నట్టయితే వాళ్ళైతే నా కామెంట్ సెక్షన్లో చేయొచ్చు, నేను కన్ఫామ్గా రిప్లై ఇస్తాను. ఇంకా ఏంటంటే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు. మెయిన్గా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో తెలుసుకున్నారు. ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.